రైతులకు రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తున్నామని, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు అందిస్తున్నామని మంత్రి హరీష్ చెప్పారు. మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 5 కోట్ల రూపాయలతో నిర్మించిన వ్యవసాయ గ్రీన్ మార్కెట్ యార్డ్ను మంత్రి హరీష్ ప్రారంభించారు. రైతు బంధు ద్వారా 65,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేశామని, రైతు చనిపోతే రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని హరీష్ రావు వివరించారు. ఇప్పటి వరకు 98,000 మంది రైతుల కుటుంబాలకు రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చామని మంత్రి తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులు ఎమ్మెల్యేల జీతాలు ఆపి రైతులకు రైతు బంధు వేశామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పండిన పంట అమ్ముకోవడానికి ప్రాంత రైతులకు ఒక మార్కెట్ యార్డ్ లేని పరిస్థితులు. కానీ అలా కేసీఆర్ గారి దయతోని మన తూప్రాన్ లో 3 మార్కెట్, 5 కోట్ల రూపాయలతో గ్రెయిన్ మార్కెట్, 11 కోట్ల రూపాయలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్, 2 కోట్ల రూపాయలతో వేసైడ్ మార్కెట్ ఏర్పడ్డదంటే ఇవాళ ఇది ముఖ్యమంత్రి గారు చెలవ. మనం కూడా యాడ్ చేసుకోవాలి. ఇంత మంచి పని జరుగుతుందంటే ఇది కేసీఆర్ గారి వల్ల జరుగుతా ఉంది. అటువంటి ముఖ్యమంత్రి గారిని యాడ్ చేసుకోవాలి. ఇవాళ మా అక్క చెల్లెలు కూడా గుర్తు చేసుకోవాలమ్మా. ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది, ఎప్పుడో 2008 13-14 ఏళ్ల కింద ముచ్చట ప్లాట్లు ఇస్తాము అని ఊరిచ్చింది తప్ప గత ప్రభుత్వాలు చేయలేకపోయింది. కానీ ఇలా లేఅవుట్ చేసి, రోడ్లు చేసి, సౌకర్యాలు చేసి ఇలా 13-14 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మన టిఎస్ఐసి లేఅవుట్ లో ఇలా మీకు పట్టాలు ఇవ్వడం కూడా నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం వల్ల జరుగుతా ఉంది. మార్కెట్ కూడా లేకుండా పండిన పంట అమ్ముకోవడానికి ప్రాంత రైతులకు ఒక మార్కెట్ యార్డ్ లేని పరిస్థితులు. కానీ ఇలా కేసీఆర్ గారి దయతోని మన తూప్రాన్ లో 3 మార్కెట్, 5 కోట్ల రూపాయలతో గ్రెయిన్ మార్కెట్, 11 కోట్ల రూపాయలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్, 2 కోట్ల రూపాయలతో వేసైడ్ మార్కెట్ ఏర్పడ్డదంటే ఇవాళ ఇది ముఖ్యమంత్రి గారు చెలవ. మనం కూడా యాడ్ చేసుకోవాలి. ఇంత మంచి పని జరుగుతుందంటే ఇది కేసీఆర్ గారి వల్ల జరుగుతా ఉంది. అటువంటి ముఖ్యమంత్రి గారిని యాడ్ చేసుకోవాలి. ఇవాళ మా అక్క చెల్లెలు కూడా గుర్తు చేసుకోవాలమ్మా. ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది, ఎప్పుడో 2008 13-14 ఏళ్ల కింద ముచ్చట ప్లాట్లు ఇస్తాము అని ఊరిచ్చింది తప్ప గత ప్రభుత్వాలు చేయలేకపోయింది. కానీ ఇలా లేఅవుట్ చేసి, రోడ్లు చేసి, సౌకర్యాలు చేసి ఇలా 13-14 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మన టిఎస్ఐసి లేఅవుట్ లో ఇలా మీకు పట్టాలు ఇవ్వడం కూడా నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ జరుగుతా ఉంది. మార్కెట్ కూడా లేకుండా పండిన పంట అమ్ముకోవడానికి ప్రాంత రైతులకు ఒక మార్కెట్ యార్డ్ లేని పరిస్థితులు. కానీ ఇలా కేసీఆర్ గారి దయతోని మన తూప్రాన్ లో 3 మార్కెట్, 5 కోట్ల రూపాయలతో గ్రెయిన్ మార్కెట్, 11 కోట్ల రూపాయలతో వెజ్ నాన్ వెజ్